hello viewers welcome to tech sheets మన ఎర్నింగ్స్ లో ఎంత మనీని సేవింగ్స్ లో ఉంచాలి అలాగే ఎంత మనీని ఇన్వెస్ట్మెంట్ లో పెట్టాలి ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే ఎందులో ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ లో రిస్క్ ఉంటుంది కాబట్టి సో ఎంత వరకు రిస్క్ తీసుకోవచ్చు అలాగే ఇన్వెస్ట్మెంట్ లో ఎక్కువ రిటర్న్స్ రావాలంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అండ్ సేవింగ్స్ లో మనీ ఉంచితే ఎలా ఉంచాలి అంటే ఏ టైప్ ఆఫ్ సేవింగ్స్ చేయడం వల్ల ఆ సేవింగ్స్ నుంచి కూడా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోలో నేను ఆన్సర్ చెప్పబోతున్నాను మనీని జస్ట్ ఎర్న్ చేయడం మాత్రమే కాదు మనీని మేనేజ్ చేయడం కూడా రావాలి ఒకవేళ మనీని మేనేజ్ చేయడం సరిగా రాకపోతే మీరు ఎంత మనీ ఎర్న్ చేసినా కానీ మీకు మనీ మేనేజ్మెంట్ లో సరైన డిసిప్లిన్ లేకపోతే ఏదో ఒక టైం లో మనీ తోటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకని డెఫినెట్లీ మనీ మేనేజ్మెంట్ అనేది తెలిసి ఉండాలి సో మనం ఎర్న్ చేసే మనీ గానీ మన దగ్గర ఉన్న మనీని కానీ ఎంత వరకు మన దగ్గర క్యాష్ లో ఉంచుకోవాలి ఎంత వరకు సేవింగ్స్ లో ఉంచాలి అలాగే ఎంత వరకు ఇన్వెస్ట్మెంట్ లో ఉంచాలి సేవింగ్స్ లో చాలా రకాల సేవింగ్స్ ఉంటాయి అలాగే ఇన్వెస్ట్మెంట్ లో కూడా చాలా రకాల ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ లో రిస్క్ ఉంటుంది సేవింగ్స్ లో రిస్క్ ఉండదు బట్ సేవింగ్స్ లో ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ లో రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి సో ఎంత వరకు ఇన్వెస్ట్మెంట్ లో ఉంచాలి ఎంత వరకు సేవింగ్స్ లో ఉంచాలి సో ఇలా సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయడానికి అసలు ఎన్ని టైప్స్ ఉంటాయి ఈ డీటెయిల్స్ అన్నిటిని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఈ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లో కొన్ని ఇంపార్టెంట్ టైప్స్ చెప్పి వాటిలో మీరు ఇన్వెస్ట్ గానీ సేవింగ్స్ గానీ చేస్తే దాని వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అండ్ అందులో ఉన్న డిమెరిట్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ లాస్ట్ లో మీ దగ్గర ఉన్న మనీలో ఎంత వరకు మనీని సేవింగ్స్ లో ఉంచాలి ఎంత వరకు మనీని ఇన్వెస్ట్మెంట్ లో ఉంచాలి అనేది చెప్తాను సో వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ గానీ చేయకపోతే ప్లీజ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో టాపిక్ స్టార్ట్ చేస్తే మీరు ఎర్న్ చేసిన మనీని కొన్ని పార్ట్స్ గా డివైడ్ చేసి సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్లలో ఉంచాలి సో ఆ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కొన్ని టైప్స్ ఉన్నాయి ఆ టైప్స్ ఏంటో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఎన్ చేసిన మనీలో ఎంత పార్ట్ వాటిలో ఇన్వెస్ట్ గాని సేవింగ్స్ కానీ చేయాలి అనేది లాస్ట్ లో చెప్తాను సో ఫస్ట్ ఆ టైప్స్ ఏంటో చూస్తే ఫస్ట్ డైరెక్ట్ క్యాష్ అంటే మీ దగ్గర ఎంతో కొంత మనీ డైరెక్ట్ క్యాష్ లో ఉండాలి బేసిక్ నెసెసిటీస్ అలాగే ఎమర్జెన్సీస్ కోసం ఎప్పుడు సర్టన్ అమౌంట్ అనేది దగ్గర ఉండాలి సో వీటిని సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్లలో కానీ ఉంచకుండా దగ్గర ఉంచాలి ఎందుకు అంటే సేవింగ్స్ లో గానీ ఇన్వెస్ట్మెంట్ లో గాని ఉంచితే మనీ లిక్విడిటీ అనేది ప్రాబ్లం అవుతుంది అంటే లిక్విడిటీ అనేది ప్రాబ్లం అవుతుంది ఏదైనా మనకి ఎమర్జెన్సీ ఉంటే మనం సేవింగ్స్ లో గానీ ఇన్వెస్ట్మెంట్ లో గానీ ఉంచితే ఆ మనీ మన చేతికి వచ్చే వరకు కొంత టైం పడుతుంది సో ఎమర్జెన్సీ టైమ్ లో మన దగ్గర మనీ లేకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది సో కొంత అమౌంట్ మాత్రం కచ్చితంగా మన దగ్గర ఉంచుకోవాలి అండ్ నెక్స్ట్ టైప్ సేవింగ్స్ అంటే మీరు బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్ లో కొంత అమౌంట్ ఉంచుకోవాలి మీరు బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్ లో ఉంచే ఈ మనీకి బ్యాంక్ మీకు ఇంట్రెస్ట్ ని పే చేస్తుంది అండ్ ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫోర్ టు సిక్స్ పర్సెంటేజ్ యావరేజ్ గా ఉంటుంది సో ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువైనప్పటికీ ఈ సేవింగ్స్ అకౌంట్ లో ఉండటం వల్ల మీరు మనీని తీసుకోవాలి అనుకుంటే అంటే ఎమర్జెన్సీ కేసులలో మనీ తీసుకోవాలి అనుకుంటే వెంటనే తీసుకోవచ్చు అంటే మీరు ఏటీఎం నుంచి కానీ లేదా బ్యాంక్ నుంచి కానీ డ్రా చేసుకోవడం అనేది ప్రాసెస్ ఈజీగా ఉంటుంది అండ్ ఇన్స్టెంట్ ఉంటుంది సో సేవింగ్స్ లో కొంత అమౌంట్ ఉంచాలి అండ్ నెక్స్ట్ ఇన్సూరెన్స్ మన ఎర్నింగ్స్ ఎంతో ఉన్నా కానీ ఖచ్చితంగా మనకి ఇన్సూరెన్స్ ఉండాలి ఈ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అయినా ఉండొచ్చు టర్మ్ ఇన్సూరెన్స్ అయినా అయి ఉండొచ్చు లేదా లైఫ్ ఇన్సూరెన్స్ అయినా అయ్యి ఉండొచ్చు ఈ ఇన్సూరెన్స్ అనేవి మనకి క్రిటికల్ టైమ్ లో చాలా హెల్ప్ అవుతాయి ఎందుకంటే మీరు ఎంత సేవింగ్స్ చేసినా ఎంత మనీ ఎర్న్ చేసినా గానీ కొన్ని మెడికల్ ఎమర్జెన్సీస్ కానీ లేదా ఒక ఫ్యామిలీలో ఎర్న్ చేసే పర్సన్ లేనప్పుడు ఆ ఫ్యామిలీ సర్వైవ్ అవడం చాలా కష్టం అవుతుంది సో ఇలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఒక ఫినాన్షియల్ బ్యాకప్ ని బిల్డ్ చేసుకున్నట్లు ఉంటుంది సో అందుకని ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి సో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు హాస్పిటలైజేషన్ ఛార్జెస్ అలాగే మెడికల్ ఛార్జెస్ వీటన్నిటికీ ఆ హెల్త్ ఇన్సూరెన్స్ యూజ్ అవుతుంది అలాగే ఒకవేళ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే డెత్ రివార్డ్ లేదా క్రిటికల్ ఇల్నెస్ రివార్డ్స్ ఇలా ఉంటాయి అలాగే మీరు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే వీటికి డెత్ రివార్డ్ అన్నా ఉంటుంది లేదా మెచ్యూరిటీ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు పే చేసిన మనీకి ఇంట్రెస్ట్ యాడ్ చేసి మీకు ఇస్తారు సో ఇలా మీరు ఇన్సూరెన్సెస్ తీసుకోవడం వల్ల మంచి ఫినాన్షియల్ బ్యాకప్ ని బిల్డ్ చేసుకున్నట్లు ఉంటుంది మీరు ఇన్సూరెన్సెస్ కానీ తీసుకోకపోతే మీరు ఎంత ఎర్న్ చేసినా ఎంత సేవింగ్స్ చేసినా ఎంత ఇన్వెస్ట్ చేసినా వీటన్నిటినీ కలిపినా గానీ మీకు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు హాస్పిటలైజేషన్ అండ్ మెడికల్ ఛార్జెస్ కి అయ్యే ఖర్చుకి ఈ మొత్తం మనీ కూడా అయిపోతుంది ఎందుకు అంటే ప్రజెంట్ ఉన్న టైంలో హాస్పిటలైజేషన్ ఛార్జెస్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి సో మీరు ఎంత మనీ ఎర్న్ చేసి పెట్టుకున్నా కానీ మొత్తం హాస్పిటలైజేషన్ ఛార్జెస్ ఇలాంటి వాటికి అయిపోతుంది సో ఒక మంచి ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది బెటర్ నెక్స్ట్ గోల్డ్ ఆర్ సోవరెన్ గోల్డ్ గోల్డ్ వాల్యూ అనేది ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది గోల్డ్ ని ఆర్నమెంట్ లా మాత్రమే కాకుండా ఇన్వెస్ట్మెంట్ లా కూడా గోల్డ్ మంచి రిటర్న్స్ ఇస్తుంది సో బోత్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆర్నమెంట్ లా గోల్డ్ ని తీసుకోవచ్చు బట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ లా మాత్రమే చూస్తే గోల్డ్ లో పెద్ద రిటర్న్స్ ఉండవు అండ్ కొన్నిసార్లు గోల్డ్ ప్రైస్ పడిపోతూ ఉంటుంది సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది బెటర్ అలాగే గోల్డ్ పై మనకి లోన్స్ కూడా ఇస్తారు సో ఎప్పుడైనా మనీ అవసరం ఉంటే ఈ గోల్డ్ ని పెట్టి లోన్ తెచ్చుకోవచ్చు సో లోన్ విషయంలో కూడా ఉపయోగపడుతుంది అయితే ఫిజికల్ గా గోల్డ్ తీసుకోవడం మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే సోవర్ గోల్డ్ ని తీసుకోవచ్చు ఇదేంటంటే మీరు గోల్డ్ ని బై చేస్తారు బట్ ఫిజికల్ గా కాదు వర్చువల్ గా బాండ్స్ రూపంలో ఉంటుంది ఇలా బాండ్స్ లో గోల్డ్ ని బై చేయడాన్ని సోవర్ గోల్డ్ బాండ్స్ అంటారు సో ఈ సోవర్ గోల్డ్ బాండ్స్ గురించి తెలుసుకోవడానికి దీనికి సంబంధించి ఒక సెపరేట్ వీడియో చేశాను సో మీరు ఈ సోవరెన్ గోల్డ్ బాన్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో ఓపెన్ చేసి దాని గురించి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో దీనికి సంబంధించిన లింక్ ఉంచాను మీరు కావాలంటే ఓపెన్ చేసి చూడొచ్చు అండ్ నెక్స్ట్ ఎఫ్టి ఆర్ ఆర్డీ ఎఫ్టి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ డి అంటే రికరింగ్ డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్ గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది మీరు ఒక సమ్ అమౌంట్ ని బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ కి మీకు కొంత ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తారు సో మీరు ముందే ఫిక్స్ అయిపోయి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ఎన్ని ఇయర్స్ ఉంచాలి అనుకుంటున్నారు అనేది ముందే ఫిక్స్ అయిపోతారు సో ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత మీ ఇంట్రెస్ట్ రేట్ ని యాడ్ చేసి మొత్తం అమౌంట్ ని మీకు ఇస్తారు ఇది ఫిక్స్డ్ డిపాజిట్ రికరింగ్ డిపాజిట్ అంటే మీరు ఒకేసారి లంప్ సమ్ అమౌంట్ ని ఫిక్స్డ్ డిపాజిట్ లా ఇన్వెస్ట్ చేయకుండా ఎవ్రీ మంత్ లేదా ఇంకేదైనా ఇంటర్వెల్ లో మీరు మనీని యాడ్ చేస్తారు అంటే జస్ట్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్ లో లంప్ సమ్ ఇచ్చినట్లే ఇక్కడ మీరు ఇన్స్టాల్మెంట్ లో మనీ కడతారు సో ఈ ఇన్స్టాల్మెంట్ లో కట్టిన మనీకి వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ పే చేసి లాస్ట్ లో మీకు మీ టోటల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ మొత్తం కలిపి ఆ లంప్ సమ్ అమౌంట్ ని మీకు ఇచ్చేస్తారు సో ఇది రికరింగ్ డిపాజిట్ ఈ ఎఫ్ డి గానీ ఆర్డీ గానీ యావరేజ్ గా ఫోర్ టు సిక్స్ పర్సెంటేజ్ కొన్ని బ్యాంక్స్ లో అయితే సెవెన్ పర్సెంటేజ్ వరకు ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్తారు అండ్ వీటి వల్ల డిమెరిట్ ఏంటి అంటే ఎఫ్టి లో ఆర్డి లో గాని మీరు ఒక టైం పీరియడ్ వరకు వాటిని మెయింటైన్ చేస్తూ ఉండాలి ఒకవేళ మీరు ముందే గానీ ఆ అమౌంట్ తీసుకోవాలి అనుకుంటే పెనాల్టీ అమౌంట్ కట్టి అప్పుడు ఆ అమౌంట్ తీసుకోగలుగుతారు అండ్ రికరింగ్ డిపాజిట్ లో మీరు కట్టాల్సిన ఇంటర్వెల్ లో మీరు డబ్బులు గాని కట్టకపోతే దానికి కూడా పెనాల్టీ ఉంటుంది సో ఇవి ఎఫ్టి అండ్ లో ఉన్న డిమెరిట్స్ ఎఫ్టి అండ్ ఆర్డీ ల మెరిట్స్ ఏంటి అంటే ఖచ్చితంగా బ్యాంక్స్ మీకు ఆ ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తాయి అంటే ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ వాళ్ళు చెప్తారో ఖచ్చితంగా మీరు అమౌంట్ విత్డ్రా చేసుకునే టైం కి ఆ ఇంట్రెస్ట్ మొత్తం మీ అమౌంట్ కి కలిపి మీకు ఇస్తారు సో ఇది ఎఫ్టి అండ్ ఆర్డీ గురించి అండ్ నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది ఆ ఆర్గనైజేషన్ కొంతమంది ఇన్వెస్టర్స్ దగ్గర మనీ తీసుకొని వాటిని స్టాక్స్ బాండ్స్ సెక్యూరిటీస్ లలో ఇన్వెస్ట్ చేస్తుంది ఆ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి వచ్చిన ప్రాఫిట్స్ లో కొంత కమిషన్ తీసుకొని ఎవరికి రావాల్సిన అమౌంట్ వాళ్ళకి ఇస్తుంది సో మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చే ఇంట్రెస్ట్ అనేది సేవింగ్స్ కంటే ఎక్కువ ఉంటాయి అలాగే ఎఫ్టీ అండ్ ఆర్డి కంటే ఎక్కువ ఉంటాయి అలాగే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది అయితే మ్యూచువల్ ఫండ్స్ లో చాలా రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి వీటిలో లో రిస్క్ లో రిటర్న్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి అలాగే హై రిస్క్ హై రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి అండ్ వీటితో పాటు లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి ఈ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అంటే స్టాక్స్ లో కాకుండా ఓన్లీ బాండ్స్ అండ్ డెట్ సెక్యూరిటీస్ లలో ఇన్వెస్ట్ చేస్తారు సో వీటిలో మీకు తక్కువ రిటర్న్స్ ఉంటాయి అలాగే రిస్క్ కూడా తక్కువ ఉంటుంది సో ఈ మ్యూచువల్ ఫండ్స్ యొక్క మెరిట్స్ ఏంటి అంటే మామూలు సేవింగ్స్ అండ్ ఎఫ్డిఆర్డిస్ కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అలాగే దీని వల్ల డిమెరిట్ ఏంటి అంటే మీరు ఒకవేళ మనీని తీసుకోవాలి అనుకుంటే టూ టు త్రీ డేస్ టైం పడుతుంది అంటే సెటిల్మెంట్ కి టూ టు త్రీ డేస్ పడుతుంది అండ్ ఇంతకు ముందు చెప్పినట్లు ఇందులో రిస్క్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ రేట్ నెగిటివ్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఇది మ్యూచువల్ ఫండ్స్ గురించి అండ్ లాస్ట్ స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఒక ఆర్గనైజేషన్ కి మీ మనీ ఇచ్చి ఇన్వెస్ట్ చేయమని ఇస్తారు సో ఆ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు స్టాక్స్ సెక్యూరిటీస్ లలో ఇన్వెస్ట్ చేస్తారు ఒకవేళ మీకే మార్కెట్ నాలెడ్జ్ ఉంటే సో మీకు ఎనలైజ్ చేయగలిగే కెపాసిటీ ఉంటే ఏ కంపెనీ బెస్ట్ పర్ఫార్మ్స్ చేయగలుగుతుందో మీరు ఎనలైజ్ చేయగలిగితే మీరే డైరెక్ట్ గా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ స్టాక్స్ లో హెవీ రిటర్న్స్ ఉంటాయి అలాగే హెవీ రిస్క్ కూడా ఉంటుంది సో మీరు కావాలనుకున్నప్పుడు కావాల్సిన స్టాక్స్ ని బై చేసుకోవచ్చు వద్దు అనుకున్న టైం లో ఆ స్టాక్స్ ని సెల్ చేసుకోవచ్చు అండ్ దీని వల్ల బెస్ట్ మెరిట్ ఏంటి అంటే రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి అలాగే దీనివల్ల డిమెరిట్ ఏంటి అంటే చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది అలాగే మీరు మీ మనీ ని తీసుకోవాలి అనుకుంటే త్రీ టు ఫోర్ డేస్ ఉంటుంది అంటే మీ మనీ సెటిల్మెంట్ కి త్రీ టు ఫోర్ డేస్ పడుతుంది అంటే షేర్స్ సెల్ అయ్యి అవి మీ ట్రేడింగ్ అకౌంట్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ కి క్రెడిట్ అయ్యే వరకు త్రీ టు ఫోర్ డేస్ పడుతుంది సో ఇది స్టాక్స్ గురించి సో ఇవి మీ ఎర్నింగ్స్ ని సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ లో కానీ ఉంచే టైప్స్ సో వీటిలో మీరు ఏ సేవింగ్స్ లో ఉంచాలి ఏ ఇన్వెస్ట్మెంట్ లో ఉంచాలి అంటే మీ మొత్తం ఎర్నింగ్స్ ని వీటిలో ఏ ఒక్క దాంట్లో ఉంచడం కూడా కరెక్ట్ కాదు అంటే మీ మొత్తం ఎర్నింగ్స్ ని ఓన్లీ సేవింగ్స్ లో ఉంచినా మీకు మంచి ఇంట్రెస్ట్ రేట్ రాదు అలాగే ఎఫ్టీ లో ఉంచినా మీ మనీ అనేది సరిగా గ్రో అవ్వదు అలానే మొత్తం తీసుకెళ్లి మ్యూచువల్ ఫండ్స్ లో గానీ స్టాక్స్ లో గానీ ఉంచితే మార్కెట్ గానీ ఒకవేళ డౌన్ అయితే మీ మనీని మీరు లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మీ మనీని వీటిలో ఏ ఒక్క దాంట్లో కూడా కంప్లీట్ గా ఉంచొద్దు మీ మనీ మొత్తాన్ని స్ప్లిట్ చేసి వీటిలో ఉంచాలి అయితే ఈ స్ప్లిట్టింగ్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ నేను పర్సంటేజ్ గానీ అమౌంట్ గాని స్పెషల్ గా మెన్షన్ చేయను ఆ స్ప్లిట్టింగ్ అనేది మీకు మీరుగా డిసైడ్ అవ్వాలి సో మీకు ఎంత మనీ అయితే ఎమర్జెన్సీ టైమ్ లో అవసరమో వాటిని మీరు క్యాష్ లాగా అలాగే సేవింగ్స్ లా ఉంచుకొని అలాగే ఎంత మనీ అయితే సేఫ్ సైడ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అలాగే ఎంత మనీ అయితే మీరు ఒక లాంగ్ టైమ్ లో సేవింగ్స్ లా ఉంచాలి అనుకుంటున్నారో ఒక మంచి ఇంట్రెస్ట్ రేట్ తోటి వాటిని ఎఫ్టి గాని ఆర్డీలు గానీ ఉంచాలి అలాగే ఎంత మనీ అయితే మీరు కొంత రిస్క్ ని తీసుకొని మేనేజ్ చేయగలుగుతారో దాన్ని మ్యూచువల్ ఫండ్స్ లో ఉంచి అండ్ ఎంత మనీని అయితే మీరు ఒక బిజినెస్ లా లాస్ ఎంత వచ్చినా పర్వాలేదు అనుకొని ఇన్వెస్ట్ చేయగలరో దాన్ని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి సో ఇలా మీరు మీ దగ్గర ఉన్న మనీని లేదా మీరు ఎర్న్ చేసిన మనీ మొత్తాన్ని స్ప్లిట్ చేసుకొని ఒక్కొక్క పార్ట్ లో సేవింగ్స్ అండ్ ఇన్వెస్టింగ్ లలో ఉంచాలి సో ఫస్ట్ మీ ఎర్నింగ్స్ కానీ లేదా మీ దగ్గర ఉన్న మనీని ఎంత ఉందో అమౌంట్ తీసుకోండి సో దాని ఒక హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే ఈ హండ్రెడ్ పర్సెంట్ లో వీటిలో ఏ టైప్ లో ఎంత పాటు ఉంచాలి అనేది మీరు డిసైడ్ అవ్వండి సో అలా డిసైడ్ అయ్యి వాటిలో ఇన్వెస్ట్ చేయండి ఆ సేవింగ్స్ అండ్ ఇన్వెస్టింగ్ ప్లాన్స్ లలో ఉంచండి సో ఇలా మీరు ఒక డిసిప్లైన్ గా మీ ఫినాన్స్ మేనేజ్ చేసుకోగలిగితే ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా మీ మనీని మీరు సేఫ్ గా ఉంచుకోగలుగుతారు అలాగే మీ మనీ మిమ్మల్ని సేఫ్ గా ఉంచుతుంది అండ్ వన్స్ మీరు ఒక డిసిప్లైన్ ని ఫాలో అవటం స్టార్ట్ చేశాక ఎలాంటి టెంప్టేషన్స్ కి కూడా వెళ్ళొద్దు అంటే సడన్ గా మార్కెట్ లో పాజిటివిటీ వస్తుంది అనే న్యూస్ కానీ మీకు తెలిస్తే మీ సేవింగ్స్ మీ ఎఫ్టి అమౌంట్ అంతా తీసుకెళ్లి స్టాక్స్ లో పెట్టడం కానీ లేదా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టడం కానీ ఇలాంటివి చేయకూడదు సో మీరు ఏ అమౌంట్ అయితే స్టాక్స్ కి కానీ మ్యూచువల్ ఫండ్స్ కి కానీ అలాట్ చేశారో ఆ మనీని మాత్రమే ఇందులో ఇన్వెస్ట్ చేయాలి మీ ఎఫ్టీ సేవింగ్స్ ఈ మనీని అందులో ఇన్వాల్వ్ చేయకూడదు చాలా మంది అలా చేయడం వల్లే వాళ్ళ మొత్తం మనీని లూజ్ అవుతున్నారు అండ్ స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో బారో చేసిన మనీని అస్సలు ఇన్వెస్ట్ చేయకూడదు అండ్ ఈ పైన చెప్పిన ఏ టైప్ లో కూడా మీరు బారో చేసిన మనీని ఉంచకండి మీ దగ్గర ఉన్న మనీ లేదా మీ ఎర్నింగ్స్ ని మాత్రమే ఈ పైన చెప్పిన టైప్స్ లో సేవింగ్స్ అండ్ ఇన్వెస్టింగ్స్ ఉంచండి సో ఇది మనీ మేనేజ్మెంట్ గురించిన వీడియో ఈ వీడియో గానీ మీకు హెల్ప్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈ మనీ మేనేజ్మెంట్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో నాకు తెలియజేయండి అలాగే ఈ మనీ మేనేజ్మెంట్ కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని కూడా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్